నుమాట తప్పు ఎందుకంటే ను చెప్పే మాటలన్నీ తప్పులే ను చెప్పేని అబద్ధాలే అసమర్థ నాయకులు ఉన్నారు నీ పార్టీలో ముస్లింస్ అవినీతి పాలు ఉన్నారు నీ పార్టీలో ముస్లింస్ నేను ముస్లింస్ అని ఎందుకు అంటున్నానండి పార్టీలోను నాయకత్వం వహిస్తున్న అక్కడ అంజద్ పాషా ఒక డిప్యూటీ సీఎం నుండి అదే జిల్లాలో ఎమ్మెల్సీ ఒక మహిళ ఉండి పక్క జిల్లాలో ఎమ్మెల్సీ హిందూపూర్ నుంచి ఇక్బాల్ గారు ఉండి ఇంత మంది అసమర్థులు అసమర్థులు ఎమ్మెల్యేలు ఉండేండి ఎమ్మెల్సీలు ఉండేండి సమర్థత గల కార్యకర్త ఒక జాలి మా పార్టీలో నీతో సమానం మేము ఎందుకు సమర్థత అంటున్నాం అంటే ఎదటి వాళ్ళకి నీతులు చెప్పేటప్పుడు మేము వ్యక్తిగతంగా ఈ సమాజంలో మేము సేవ చేసామో లేదో కనుక్కోండి మీరు బతికి ఉండాలనే చెప్పేస్తున్నారు మేము ఈ పార్టీలో ఎమ్మెల్యేలు చేరా ఎమ్మెల్సీలు చేరా ఒక కార్యకర్తగా ఇదే విశాఖపట్నం జిల్లాలో చరిత్ర అది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫకీర్ దగ్గర బషీర్ అనే కుర్రాడు బతుకు తెరి కోసం సౌదీ వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ఆ పేద కుటుంబాలకి బాడీ కూడా రాకపోతే అప్పుడు స్థానిక శాసనసభ్యులు మా అన్న పల్లా శ్రీనివాస్ గారు అలాగే ఆ టైంలో ఉన్న పోలీస్ కమిషనర్ అమిత్ గర్ గారు అలాగే అప్పుడు ఉన్న కలెక్టర్ యువరాజ్ గారు మేము అందరం స్పందించి సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడితే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కమ్మంపాటి రామ్మోహన్ రావు గారితో చెప్పి సౌదీ ఎంబసీతో మాట్లాడి కొన్ని రోజుల్లోనే అక్కడి నుంచి సదరు కుర్రాడి యొక్క బాడీ తెప్పించాం మేము చెక్ చేసుకో ఎల్లు పక్కి తగ్గియా నీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడుగా గాజు అక్కడ అడుగు నిజమా కాదని గవర్నర్ రూపాయి అడిగామా అవినీతి చేశావా ఇవాళ రోజు బాడీ తెప్పించి దాన సంస్కారం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తే మేమందరం ముస్లిం నాయకులంతా నుంచొని సార్ పేద కుటుంబం సార్ బతకని పరిస్థితుల్లో ఉన్నారు సార్ అంటే అప్పుడప్పుడు యువరాజ్ గారికి చెప్పి 5 లక్షల రూపాయలు ఇప్పించారు అలాగే మా అన్న పల్లాసిని గారు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు అప్పుడు వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చారు ఎవరు దేవుళ్ళు మేము దేవుళ్ళని కొలమని అనట్లా శాశ్వతంగా ఆ కుటుంబానికి పక్కి తగ్గి ఏరియాలో అక్కడ ఉన్న మైనారిటీ వర్గానికి చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి పల్లాసిని గారి కాడి నుంచి అమిత్ గారి గారి కాడి నుంచి కలెక్టర్ యువరాజ్ గారి కాడి నుంచి మా మైనారిటీ నాయకులు మేమంతా వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకున్నాం మసీద్ కట్టుకున్నాం చర్చ్ కట్టుకున్నాం అది నాకు కావాల్సింది నేను ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరికీ చెప్తున్నా ప్రతి అడ్డమైన వాడికి దేవుడు అనుమాకండా దేవుడు అనే మాటకు పవిత్రత ఉంది మనకు అనుకూలంగా రూపాయి ఇస్తే దేవుడు అనుకూలంగా రూపాయి ఇస్తే దేవుడు కాదు అది ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా తప్పదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ఎమ్మెల్యేలు కానీ ప్రజాసేవ కోసం ఉన్నారు కానీ ప్రజల్ని దోచుకోవడానికి లేరు చరిత్ర ఉన్న పార్టీ ప్రజల ఎడల సేవాభావంతో ఉండే పార్టీ ఏమైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ప్రతివాడు కుల సంఘాలో మత సంఘాలో పార్టీ పరంగా ఏదో 4 మాటలు చెప్పితే వాళ్ళు మాటలు వినమని నేను అనట్లా మీకు 4 మాటలు చెప్పే వాళ్ళకి సమాజంలో వాళ్ళు ఎవరిని నలుగురు తిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోండి ఒకళ్ళు ఏదెత్తి చూపెట్టేవాళ్ళు మనం కరెక్ట్గా ఉండాలి మేము చేసేది సేవ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా ఇవాళ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ పాషా గారు ముస్లింలకి చేసింది
ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధంగానైనా సరే ఆత్మాభిమానంతో బతకడం నేర్పించారు మాకు. బానిసత్వం మాకు రాదు, జీవసురం మేము అను. మా నాయకుడు నీతిగా బతకటం, నిజాతిగా బతకటం, సమర్థంగా బతకటం మాకు నేర్పించారు. నేను ఇలా సవాల్ ఇస్తున్నాను అందరి భాషకి, నీ కడపైనా సరే మా వైజాగ్ అయినా సరే నీకు మా పార్టీలో పైన నాయకుల వరకు అక్కర్లా. నేను చెప్తున్నా, నా పేరు మొహమ్మద్ నజీర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఒక పోస్టులో ఉండి నాకు చేతనైన సాయం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా స్థానిక జిల్లా నాయకుల ఆశీస్సులతో ఎంతో ఉంది ముస్లింస్కి, అలాగే ముస్లిం సమాజానికి నేను ఏమేం చేశానో సాక్ష్యాంత చూపెడతా. నువ్వు ఈ 2.5 సంవత్సరాలు అయింది డిప్యూటీ సీఎం అయి, 2వసారి ఎమ్మెల్యే అయ్యావు. నేను చేసిన దాంట్లో నువ్వు 1% అని ఎక్కువ చేశాను కడప జిల్లాలో వరకు అని నువ్వు నిరూపిస్తే నీ రాజకీయాలు శాశ్వతంగా మానుకుంటా. నువ్వు మానుకుంటావా? ఇది నా సవాల్. నీకు ఎన్నిసార్లు చెప్పినా చలనం ఉంది ఉండదు కాబట్టి వెన్నుముక లేని వాళ్ళ గురించి మాట్లాడటం చాలా వేస్ట్. నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా, తక్షణమే ఈ అక్బర్ భాష కుటుంబానికి న్యాయం చేయాలని నేను ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నా.